హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉన్నామండి ఇంకా మీకైతే అక్కడ లాస్ట్ కొద్దిగా కొద్దిగా తీసి చూపెట్టాను అన్నమాట ఇంకా ఇక్కడ మధ్యలో ఆగా ఆగామండి ఇంకా మధ్యలో అక్కడ ఆకలి అవుతుంటే ఇంకా సమోసాలు అండ్ ఇడ్లీ తీసుకొని ఇంకా టిఫిన్ టిఫిన్ అయితే చేసేసామండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాము ఎందుకు వెళ్తున్నామంటే అండ్ ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అండ్ మానింగపల్లకి పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెద్ద అక్క వాళ్ళ ఇంటికూడా ఫంక్షన్ ఉందన్నమాట దుర్గామాతను వాళ్ళ ఊర్లో పెడతా ఉన్నారనమాట ఇంకా ఊర్లో పెడితే అంటే నాలుగు రోజుల పండుగ మూడు రోజుల పండుగ అన్నదండి అక్క అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళవలసి ఉందని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అని మళ్ళీ తెల్లారి మార్నింగు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చాక ఇంకా అక్కడ కొసేపు బయట కూర్చున్నామండి బయట కొద్దిగా టైంపాసుకు కూర్చున్నాము ఇంకా కూర్చొని ఇంకా నైట్ అయితే అమ్మ థమ్సప్ తెప్పించింది అనమాట ఇంకా అది కొద్దిగా తాగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అయితే ఇంకా అక్కడ పిల్లలు అయితే ఇంకా బ్రష్లు వేస్తూ ఉన్నాడు బ్రష్లు వాళ్ళ పిల్లలు అయితే వేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అక్క కూడా వేస్తుంది అటు సైడ్ అమ్మ వేస్తుంది అటు సోను సోను అండ్ ఆ కెల్లు అంతా బ్రష్ వేస్తూ ఉన్నారు స్వీట్ కూడా వేస్తూ ఉందన్నమాట ఇంకా అప్పుడే మార్నింగ్ మార్నింగ్ పల్లెటూరు వెదర్ చూడండి ఎంత బాగుందో మన సిటీ దానికన్నా ఎంత బాగుంది చూడండి వెదర్ అయితే చాలా బాగుంది కదా ఇంకా అక్కడ పిల్లలు అయితే ఇంకా బ్రష్లు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ అమ్మ ఏదో అంటా ఉంది ఇంకా అమ్మ కూడా బ్రష్ చేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉందన్నమాట ఇంకా అక్కడ ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్క వాళ్ళ అయితే వెళ్ళాలండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అయితే అక్క వాళ్ళ కూడా ఫంక్షన్ ఉందనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము లేకుంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళం అక్క వాళ్ళ ఇంటి కూడా ఫంక్షన్ ఉందని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాని చల్లి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అయితే అమ్మది చీరది ఏదో మన అది ఫాల్ ఊడిపోయిందండి దాన్ని మిషన్ మీద కొద్దిగా కవర్ చేస్తూ ఉన్నాను అన్నమాట అమ్మ తెచ్చి ఇచ్చింది అనమాట ఇది ఊడిపోతుంది అని తెచ్చి ఇస్తే అక్కడ అదైతే కుడుతూ ఉన్నానన్నమాట మార్నింగ్ మార్నింగే ఇంకా కొద్దిగా లేటుగా లే అప్పుడే లేసామండి ఇంకా కొద్దిగా బ్రష్ చేసుకొని టీ తాగేసి టిఫిన్ చేసేసి ఇంకా అక్కడ కూర్చుంటే అమ్మ ఇంకా తెచ్చిచ్చిందండి నిన్న వచ్చేసి అక్కదాన్ని మిషన్ బయట పెట్టి ఏదో కుట్టిందండి స్వీట్కి లంగచక్కటే ఏదో కుట్టిందంట ఇంకా మిషన్ బయట ఉంది కదా అని ఇంకా నేను వచ్చేసి ఇంకా నేను నైటీ కొనుకొచ్చుకున్నాను కదా నైటీలు ఇంకా నేను నైటీ కుట్టేసుకున్నాను నైట్ కుట్టేసుకున్నాక ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా చీర అది ఊడిపోతూ ఉందని ఇంకా అమ్మ కూడా ఇచ్చేసిందండి ఇంకా అది కుట్టేసాను ఇంకా ఏదో ఇంకా ఎవరితో కుట్టానండి అండ్ ఆ కిల్ ఇంకేదో పాయింట్ కుట్టాను అనమాట ఇంకా కుట్టి ఇంకా పక్కకు ఇంకా అక్కడ మార్నింగ్ మార్నింగ్ అయినా ఎత్తంత చిందర వందరగా ఉంది ఇక్కడ అమ్మ వచ్చేసి మార్నింగ్ ఉల్లి ఉల్లిపాయలు తీసుకుందన్నమాట వందకి నాలుగు కిలోలు ఏమి ఇచ్చారనమాట ఇంకా అక్కడ ఉల్లిపాయలు ఎండ కొద్దిగా పచ్చిగా ఉంది అని ఆరబోసిందనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు అక్క చెట్లు బాగున్నాయండి ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు టోనీ అయితే ఫ్రెష్ అప్ అయ్యండి అండ్ టోనీస్ అన్నీ ఫ్రెష్ అప్ అయ్యారన్నమాట ఇక్కడ టోస టోనీ పడుకున్నాడు చూడండి సన్నీ మీద ఆడే సన్ని సన్నీ అంటే ఇంకా వాళ్ళు ఇద్దరు ఫ్రెష్ ఆఫ్ అనమాట ఇంకా అక్కడ నేను ఇక్కడ ఏదో అడుగుతే వాడు ఏదో ఇచ్చాడండి నాకు ఈ మమ్మల్ని ఇంకా టోనీ అంటే వద్దురా నువ్వు తినొద్దురా అని చెప్తే మళ్ళీ చప్పుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ స్వీట్ సన్నీ అకిల్ వాళ్ళ ముగ్గురు ఏదో చూస్తూ ఉన్నారు సెల్లులో ఇక్కడ బోర్డ్ చూడండి ఎంత మంచిగా మన మార్నింగ్ మార్నింగే అవి వచ్చి మందార చెట్టు ఉంటుంది కదా మందార చెట్ల పువ్వులై అవి స్వీట్గా ఉంటుంది కదండీ వాటి జ్యూస్ అనేది అవి బోర్డ్స్ అనేది తాగుతూ ఉన్నాయి అనమాట ఇట్లా పీర్చి తొందరగా వెళ్ళిపోయి అన్ని ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తాయండి అవి మార్నింగ్ మార్నింగ్ వస్తాయి అన్నమాట మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫ్లవర్ దగ్గర దాంట్లో ఉన్న స్వీట్ రసం అంతా గుంజేస్తాయి అన్నమాట అవి వాటికి ఆహారం అన్నమాట రోజు వస్తాయండి అవి పువ్వులు పొద్దున మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ వరకు వస్తాయి అన్నమాట కిచకిచకిచ అని పిట్టలు వస్తంటాయి అన్నమాట ఇంకా అవి తాగి వెళ్ళిపోతాయి అన్నమాట మళ్ళీ అలా స్వీట్ ఉంటుంది కదా పువ్వులల్లో ఆ స్వీట్ తాగేసి వెళ్తాయి అన్నమాట ఇంక ఇక్కడైతే నేను పెట్టిన మా ఇంటి హైదరాబాద్ కంచెలు తెచ్చిన కరివేపాకు చెట్టు చూడండి పెద్ద పెరిగింది చాలా బాగుంది అనమాట అక్కడ ఇక్కడ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఉంది ఇది కూడా నేను హైదరాబాద్ కాచల్లి తెచ్చిందండి ఆయన కుండీలో మీకు చూపెట్టలేదా నేను హైదరాబాద్లో కుండీలో పెట్టినదే చెట్టు ఇది కూడా అక్క చెల్లి తెచ్చింది చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో చాలా మొగ్గలు వేసింది ఒక ఎనిమిది ఎనిమిది ఒక పది వరకు ఉంటాయండి మొగ్గలు అయితే చాలా బాగుంది చాలా బాగా పెరిగింది అన్నమాట పొడుగైతే ఇంకా అక్కడ కూడా పొ అక్కడ హైదరాబాద్లో కూడా పొడిగే ఉన్నది కాకపోతే ఇంకా ఇక్కడ కొద్దిగా వచ్చినాక ఇంకా మంచిగా పెరిగింది అన్నమాట సేమ్ అంతే ఉంది కానీ పులు పువ్వులు మాత్రం చాలా బాగా పూసాయండి బాగా మంచిగా పూసాయి రెండు ఇప్పాయి ఇంకా మొగ్గలు కొన్ని ఉన్నాయి అన్నమాట ఒక టెన్ వరకు ఉన్నాయండి మొగ్గలు అయితే మంచిగా చెట్టుకి అయితే ఇక్కడ వచ్చేసి ఏదో అంటూ ఉంటాయి ఇంకెంటా ఉన్నాయి ఎంటికలు అయితే ఇంకా ఆరబెట్టుకునే అప్పుడే హెడ్బా చేసాను ఇంకా ఎంటికలు అయితే ఇంకా ఆరబెడతా ఉన్నాను అన్నమాట ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇంకా అటు అట్లు లోపలికి ఉందేమో అమ్మ వాళ్ళది ఇటు సైడ్ ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా అదేమో అక్క వాళ్ళది ఇక్కడ పచ్చ పూల చెట్టు ఉంది కదండి అక్కడ వరకు మొత్తం అమ్మ వాళ్ళది అక్క వాళ్ళది ఇంకా బయట వచ్చేసి ఇక ఇలా ఉంటుందండి సాయంత్రం గద్ద మీద అన్నమాట చాలా బాగుంటుంది సాయంత్రం కాకనే ఇంకా బయట కూర్చుంటారనమాట ఇంకా అయితే ఇది కొద్ది మామూలుగా కలుస్తుంది కానీ ఇది కలవది రెడ్ రెడ్డిది లేదా నీకు రాలేదు రెడ్డిది అయితే బాగానే కలుస్తుంది రెడ్ అయితే బాగా కలుగుతుంది ఎల్లో కూడా కలుగుతుంది గో ఏమి కుడతారా అంది ఏమి కుడుతుంది అయితే మన చింతల్ కుట్టింది కదా లంగా అల్లా కలితే ఏమంది తెచ్చినట్టున్నదాన్ని మళ్ళీ కలవపే వరకు వేరే వేసి కుట్టింది కానీ వేరేది ఏదో ఒక వేసి కుట్టింది అలా లోపల కుట్టింది కొంగులు దాని మీదకి ఎల్లో కలర్ కలుతుంది రెడ్ కలర్ కలుతుంది మా గ్రీన్ కలర్ కలుతుంది అది అది మామూలు కొద్దిగా కలుతుంది అది కూడా ఉన్నది అలా కరెక్ట్ పింక్ కలర్ కూడా ఉన్నది తెలుసుకోండి తెలుసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఇక్కడతో నేను చేస్తున్నా నా సార్ ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్తున్నా బట్ అడికెళ్ళు ఉంటుంది కొట్టండి అలానే ఆప్షన్ పడుతుంది అలానే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్